అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ సో వారాహి వ్రతానికి సంబంధించి ఇప్పటికే ప్రేక్షకుల్లో చాలా మందికి చాలా విషయాలు తెలుసు కానీ తొమ్మిది రోజులు చేసుకునేటటువంటి ఈ వారాహి అమ్మవారి వ్రతం తొమ్మిది రోజులు ఏ రోజు ఏ అమ్మవారికి మనం పూజ చేసుకోవాలి అలాగే ధూపం నైవేద్యం ప్రత్యేకతల గురించి ప్రత్యేక విశిష్టతల గురించి అంటే ఎవ్వరికీ తెలియని విషయాల గురించి ఈ రోజు తెలియచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గత్ వివసంపృప్త వాగత్థ ప్రతిపత్తగతర వందే పార్వతీ పరమేశ్వర సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాం గురుగారు మూడో రోజు అమ్మవారు మనకి ఏ రూపంలో దర్శనం ఇస్తారు పూజా విధానం ఏంటంటే ఈ అమ్మవారిని మూడవ రోజులో స్వప్న బారాహి అనేటువంటి అమ్మవారి రూపంలో మనం కొలుస్తాము ఈ అమ్మవారిని వైష్ణవి దేవి రూపంలో కూడా కొలుస్తారు గమనించుకుంటేనమ్మా స్వప్న బారాహి అని అంటే ఈ అమ్మవారు మనము పూజ చేసినటువంటి వ్యా వ్యక్తులకి భూత భవిష్యత్ వర్తమాన కాలాదులన్నీ కూడా స్వప్నంలో తెలియచేస్తున్నారు ఉపాసనా పరులైనటువంటి వాళ్ళు ఈ స్వప్నవారాహి అమ్మవారిని ప్రశ్న వేస్తారు ఇప్పుడు కొంతమంది ఉంటారు ప్రశ్న వేసి చెప్తామని అంటుంటారు కదా మీ యొక్క సమస్య ఏందని ముందు రోజు తెలుసుకుంటారు ఆ స్వప్నవారాహి ఉపాసన పరుడు ఏం చేస్తాడంటే జపం చేసుకొని అమ్మవారికి ఈ యొక్క ప్రశ్నను అడుగుతాడు అప్పుడు ఆ ప్రశ్న అమ్మవారికి స్వప్నంలో కనిపించి ప్రశ్నకి సమాధానం చెప్తుంది ఇలాంటి అమ్మవారు ఈ అమ్మవారు రాత్రి దేవత అందుకే కాకుండా ఈ అమ్మవారు ఏంటనంటే విష్ణు స్వరూపము వరాహ అవతారం అయితే సాక్షాత్తు స్వరూపము ఈ అమ్మవారు అందుకనే విష్ణు లక్ష్మీదేవుల యొక్క అవతార రూపాలుగా ఈ యొక్క వరాహ అవతారము వారాహి అవతారాన్ని మనం చెప్పుకోవడం జరిగింది ఈ అమ్మవారు ఎలా ఉంటుందనంటే చీకటి మేఘాలతో కప్పబడి ఉంటుంది చీకటి మేఘాలతో కప్పబడి ఉండి మూడు కళ్ళతో ఉంటుందట ఈ అమ్మవారు అంతేకాకుండా వారాహి అమ్మవారిని మనం చూసినట్లయితే చాలా చిత్రపటాలలో అమ్మవారి కిరీటంలో నెలవంక ఉంటుంది కానీ వాస్తవానికి అసలు ఏ వారాహి రూపంలో కూడా నెలవంక ఉండదు కానీ ఈ స్వప్న వారాహి యొక్క అమ్మవారి యొక్క కిరీటంలో మాత్రమే నెలవంక ఉంటుంది కాబట్టి నెలవంక ఉంది అని అంటే అది వారాహి అమ్మవారనే గుర్తు పెట్టుకోవాలి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఇక ఈ అమ్మవారి వాహనం గుర్రము అలాగే ఈ అమ్మవారు ఈ భూమిపై అమ్మవారి ఎలా ఉంటుందంటే ఎందుకు లక్ష్మీ స్వరూపం అన్నారంటే వరాహస్వామి భూమిని తన యొక్క దంతముల మధ్య పెట్ పెట్టుకున్నాడు కదమ్మ రక్షించాడు కదా భూమిని అలాగే ఈ అమ్మవారు కూడా దంతముల మీద భూమిని పెట్టుకుని ఉన్నటువంటి రూపమట స్వప్నవారాహి అమ్మవారు ఈ అమ్మవారి యొక్క వర్ణన ఎలా ఉందనంటే ఒక చేతిలో పాము ఒక చేతిలో మేక ఒక చేతిలో డాలు ఒక చేతిలో కత్తిని పట్టుకొని ఉంటుందట ఆ అమ్మవారు అలాగే ఈ అమ్మవారి యొక్క వర్ణన ఇంకా ఎలా చెప్పారంటే భారీ ఆభరణాలు సువర్ణమయమైనటువంటి పెద్ద పెద్ద ఆభరణాలు ధరిస్తుందట అలాగే ప్రకాశవంతమైనటువంటి చీరలు ధరిస్తుందట అంటే బంగారు వర్ణంలో శ్వేత వర్ణంలో మిరుమిట్లు గొలుపుతుంది కదా చూడగానే దగదగ మెరుస్తాయంటారు కదా ఆ దగదగ మెరుపులు కలిగినటువంటి చీరలని ఈ యొక్క అమ్మవారు ధరిస్తుందట అలాగే స్వప్నంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడాను ఈ అమ్మవారు చెప్తుందట ఈ అమ్మవారిని పూజించడం ద్వారా శత్రువులకి మన మీద ఉన్న కోపం తగ్గిపోతుంది అంటే వీళ్ళని ఎలాగైనా కొట్టాలి అని చెప్పి కోపంతో ఊగిపోయి వస్తుంటారు కదా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వాడికి ఆ కోపమే రాదట ఆ శత్రువులకి అంతటి మిత్రులు అయిపోతారట ఈ యొక్క అమ్మవారిని పూజించడం ద్వారా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా పదిహేనవ తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటలకి వారాహి బగలాముఖి అలాగే ప్రత్యంగిర రాజశ్యామల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల లోపల వరకు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం వాళ్ళు కార్యక్రమ తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు లకి గురుగారు బారాహి అమ్మవారి తొమ్మిది రోజుల పూజా విధానం ధూపదీప నైవేద్యాలకు సంబంధించి అమ్మవారి విశిష్టత గురించి ఎవ్వరికీ తెలియని చాలా విషయాల గురించి తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర ప్రబ్రహ్మ అర్పణం వస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి